రెండు రోజుల క్రితం 7 గంటల పాటు విచారణ చేశారు శ్రీనివాసరావు వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ కేసులో ఆయన నేరుగా వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు జరిపారు ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత నేరుగా ఈడీ వెహికల్లోనే బ్యాక్ సీట్లో కూర్చోబెట్టుకొని ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకురావడం జరిగింది దాదాపు 7 గంటల పాటు కూడా విచారణ చేశారు తర్వాత విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీడియాకి కనిపించకుండా బ్యాక్ గేట్ నుంచి ఆయన వెళ్ళే ప్రయత్నం చేసినాడు సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మళ్ళీ వెన్నమనేని శ్రీనివాస్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఆయనకు సంబంధించినటువంటి విజువల్ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు వెన్నమనేని శ్రీనివాస్తో పాటు మరికొంతమందిని కూడా విచారణ చేస్తుంది వేరువేరు ప్రాంతాల్లో విచారణ చేసినట్లుగా కూడా తెలుస్తోంది సో ఈ కేసులో మాత్రం ఇప్పటికే పెద్ద మొత్తంలో మనీ జరిగింది మనీ సర్క్యులేట్ అయింది వేరే వేరే అకౌంట్లోకి దారి మళ్ళింది అనేటువంటి విషయాలపైన ప్రస్తుతానికైతే హవాలా కోణంలో ఈడీ అధికారులు పూర్తి డీటెయిల్స్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇందులో చాలామంది పేర్లు తెర మీదకి రావడం జరిగింది వెన్నమనేని శ్రీనివాసే కాదు రామచంద్ర పిల్లై ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ప్రముఖులతో సెలబ్రిటీ చాలామంది విఐపీస్తో కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో నెగోషియేట్ చేసినారు వాళ్ళతో పాటు ఈ చైన్ లింక్ అంతా కూడా తెర మీదకి వచ్చిందనేటువంటి విషయం పైన మాత్రం ఇప్పుడు ఈడీ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తోంది మరి మొన్న కూడా 7 గంటల పాటు విచారణ చేసింది శ్రీనివాసరావును ఈడీ మరి ఇవాళ ఎంతసేపు విచారణ చేస్తారు ఈ విచారణకు సంబంధించి ఎప్పుడు అఫీషియల్గా చెప్తారనేటువంటి విషయాలపైన మాత్రం మీడియా మాత్రం వెయిట్ చేస్తుందని చెప్పాలి పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైతే 7 గంటల పాటు జరిగినటువంటి సోదాల్లో 2 రోజుల క్రితం చాలా వరకు ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినట్టు ఆ తర్వాత కొన్ని సస్పీషియస్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఆ తర్వాత కొన్ని షెల్ కంపెనీల వ్యవహారం కూడా ఈడీ దృష్టికి వచ్చింది దాంట్లో పాటు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారంలో కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది కొన్ని కంపెనీస్ అక్కడ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటే ఆర్ఓసీలో వివరాలు ఉన్నప్పటికీ కూడా ఫిజికల్గా ఈడీ ఆఫీసర్లు వెళ్ళి చూసినప్పుడు ఆ సైట్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి ఆఫీస్ కూడా లేదు ఎక్కడైతే ఆర్ఓసీ డీటెయిల్స్ వేరే స్టేట్లో ఉన్నట్లుగా కూడా కొన్ని కంపెనీస్ని గుర్తించడం జరిగింది నిజంగా అవన్నీ కూడా ఫాల్సిఫికేషన్ అకౌంట్స్ని ఎందుకు చూపించడం జరిగింది ఈ ఫ్యాబ్రికేట్ని ఆర్ఓసీలో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఎందుకు ఫ్యాబ్రికేట్ చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాలపైన ఆ అమౌంట్ అంతా కూడా ఈ పలానా షెల్ కంపెనీకి బదిలీ అయ్యాయా అనేటువంటి కోణంలో ప్రస్తుతానికైతే ఈడీ పూర్తి స్థాయిలో కూపీ లాగుతుందని చెప్పాలి వాస్తవానికి ఇందులో మాత్రం ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ ఈడీ దగ్గర ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది మెయిన్గా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈడీ అధికారులతో పాటు ఢిల్లీ టీమ్స్ గత కొద్ది రోజుల నుంచి ఇక్కడే బస చేస్తున్నాయి ఇక్కడే వేరియస్ ప్లేసెస్లో కూడా రైడ్స్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం ఎప్పుడైతే సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత లిక్కర్ పాలసీలో ఢిల్లీ ప్రభుత్వంలో కుదిపేసినటువంటి లిక్కర్ పాలసీలో మెయిన్గా సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో A14గా రామచంద్ర పిల్లై ఉన్నారు రామచంద్ర పిల్లైతో పాటు అతన్ని విచారణ చేసిన తర్వాత చాలామంది పేర్లు బయటికి రావడం జరిగింది దీంట్లో భాగంగానే ప్రవీణ్ కుమార్ ప్రేమ్ సాగర్ అనేటువంటి పేర్లను రివీల్ అయ్యాయి ఆ పేర్లు రివీల్ అయిన వ్యవహారంలోనే వీళ్ళ బ్యాక్డ్రాప్ ఇంకేముంది అనేటువంటి విషయాలపైన కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికే ఏవైతే ప్రచారంలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు గల వ్యక్తులందరూ కూడా ఒక రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు వాళ్ళు కొన్ని అంటే హైడ్ చాటింగ్ చేసినారు అనేటువంటి కొన్ని డివైసెస్ యాప్స్ని కూడా వీళ్ళు ఉపయోగించరు అనేటువంటి విషయాలపైన కూడా చాలా వరకు వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో నిజంగా ఈడీ ఏం తేల్చబోతోంది అనేది కూడా చూడాలి వాస్తవానికి ఇప్పటికీ ఏవైతే వాళ్ళ ఆఫీసులు వ్యక్తిగత కార్యాలయాలు దాంతోపాటు వాళ్ళ బిజినెస్ ఏముంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేటువంటి విషయాలపైనే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దాదాపు 15 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈడీ తమ దగ్గర పెట్టుకొని అందులో ఉన్నటువంటి ఏవైతే అనుమానిత లావాదేవీలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి మాత్రం క్లారిఫికేషన్ వీళ్ళ దగ్గర విచారణ పేరుతో వాళ్ళని పిలిచారు సో వాళ్ళ నుంచి క్లారిటీ మాత్రం ఈడీ అధికారులు తీసుకుంటున్నారు మెయిన్గా హవాలా కోణంలో చేస్తున్నారు ఎక్కడైతే వేరే దేశాలకి వేరే ఇతర ప్రాంతాలకు ఏమైనా డబ్బు మళ్లించే ప్రయత్నం చేసినారా ఇవన్నీ కూడా షెల్ కంపెనీలను ఎందు గురించి సృష్టించాల్సి వచ్చిందనేటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ కూపీలాగుతోంది ఇంకా చాలా వరకు కూడా 12 మంది పైగా నోటీసులు ఇచ్చారనేటువంటి వార్త కూడా మనం విన్నాము ఆ తర్వాత ఎప్పుడైతే నోటీసుల వార్త విన్నామో ఆ తర్వాత రాబిన్ డిస్టిలరీ పేరు ప్రస్తావనకి ప్రత్యేకంగా రావడం జరిగింది ఈ రాబిన్ డిస్టిలరీ అంతా కూడా అందులో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు ఆ తర్వాత ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబిన్ డిస్టిలరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కూడా ఉన్నారు సో దాంతోపాటు కొన్ని స్పిరిట్ టెండర్స్ సంస్థలు కూడా ఉన్నాయి చాలా వరకు స్పిరిట్ కంపెనీస్ కూడా ఉన్నాయి సో వాటి డీటెయిల్స్ని కూడా తీసుకుంటున్నారు వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత దాని ఇన్కమ్ సోర్స్ ఎంత అనేటువంటి విషయాలపైన మొత్తం పూర్తి బ్యాంకు లావాదేవీలపైన ఈడీ అంతా కూడా ఫోకస్ పెట్టిందని చెప్పాలి మరి ఆల్రెడీ 2 రోజుల క్రితం 7 గంటల పాటు విచారణ చేసినటువంటి ఈడీ అధికారులు మళ్ళొకసారి శ్రీనివాస్ని పిలిచారు కాబట్టి ఇంకా ఆయన ఆఫీస్లోకి వెళ్ళారు సో ఎంతసేపు ఇవాళ ఆయన్ని విచారణ చేస్తారు ఏమైనా అఫీషియల్గా నైనా ఇప్పటికైనా బ్రీఫ్ చేస్తారా లేదా అని కూడా చూడాలి. Right, thank you.